హాయ్ అండి, ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో కావ్యకి ఇంకా రాజు బ్రహ్మముడి తీయడానికి వాళ్ళకి ఒక చిన్న ఆచారం చేపిస్తారు, అంటే మంగళ స్నానం లాగా చేపిస్తారు. తర్వాత తులసి చెట్టు దగ్గర పూజ చేయించి బ్రహ్మముడి తీయడానికి చూస్తారు. ఇంకా స్వప్న వాళ్ళ ఇంట్లో, స్వప్న వాళ్ళ పెద్దమ్మకి నిద్ర లేచిన వెంటనే కాఫీ అడుగుతుంది, బెడ్ కాఫీ ఇవ్వచ్చు కదా పెద్దమ్మ అని అడుగుతుంది. అప్పుడు స్వప్న వాళ్ళ అమ్మ వచ్చి, ఏంటే నువ్వు పెద్దమ్మని అడుగుతున్నావు, నువ్వు చేసుకోలేవా అని అడుగుతుంది. అప్పుడు స్వప్న అంటుంది, పెద్దమ్మ ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా, తిని కూర్చోవడమే కదా, మన మీద పడి తింటుంది కదా, ఆ మాత్రం నేను అడిగితే ఏమైంది, అయినా ఆవిడ ఎవరో బయట, ఆవిడ వాళ్ళ కొడుకు కూడా వదిలేశాడామని, అలాంటిది ఆమె మీకు ఎక్కువైపోయిందా నాకన్నా అని అంటుంది. అప్పుడు స్వప్న వాళ్ళ నాన్నగారు వచ్చి, ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడామంటే నేను ఇంట్లోంచి గెట్టేస్తాను అని అంటాడు. ఆ తర్వాత స్వప్న వాళ్ళ పెద్దమ్మ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అప్పు ఆమెకు ధైర్యం చెప్తుంది, నేనున్నాను కదా పెద్దమ్మ, నేను నీదాన్నే, వీళ్ళందరికి నువ్వు బంధువు కావచ్చు కానీ నేను మాత్రం నీ కూతుర్నే అని అంటుంది. ఆ తర్వాత ఇంకా రాజు వాళ్ళ ఇంట్లో, రాజు వాళ్ళ నానమ్మ రాజుని ఆటపట్టిస్తూ ఉంటుంది. రాజు ఇంకా కాగా మంగళ స్నానం తర్వాత బ్రహ్మముడి తీయడానికి రెడీగా ఉంటారు. ఇంకా రేపటి ఎపిసోడ్లో అపర్ణ పల్లెంలో చీర గాజులతో రాజు రూమ్కి వెళ్ళి కావ్యకి ఇవ్వడానికి చూస్తుంది. అప్పుడు కావ్య, ఏంటి మేడం మీరు నా గదిలో, ఈ గదిలోకి వచ్చారు, ఎప్పుడు వచ్చారు మేడం అంటుంది. ఇంకా కొన్ని రోజుల్లోనే ఇది గురించి నిజం తెలిసాక నువ్వు ఎలాగ వెళ్ళిపోతావు కదా, అప్పటిలోపు ఈ రాజరికాన్నంతా అనుభవించు అంటుంది. అప్పుడు కావ్య అంటుంది, ఇంకా కొద్ది రోజుల్లో నేను ఏ తప్పు చేయలేదని మీకు నిజం తెలుస్తుంది కదా, అప్పుడు నేను దుగ్గిరాల వారి కోడలుగా ఈ ఇంట్లోనే పర్మనెంట్గా ఉండిపోతానేమో మేడం అని అంటుంది.